హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు స్పోర్ట్స్ బస్ ఆన్ భారత్ స్పోర్ట్స్ ప్రతిరోజు లాగే ఇవాళ కూడా మరికొన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ అండ్ స్పోర్ట్స్ న్యూస్ తో మీ ముందుకు వచ్చేసాం ఇవాళ మన స్పోర్ట్స్ విషయాల్లోకి వెళ్ళిపోతే గనక వరుసగా రెండు సీజన్లలో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో టీమిండియా ఓటమిపై బీసీసీఐ సీరియస్ గా ఉంది ఈ ఓటమి కొంతమంది ఆటగాళ్లపై పడనుంది ఈ చర్యలలో భాగంగా ఎవరైతే సరిగ్గా పర్ఫామ్ చేయట్లేదో వాళ్లపై ఒక వేటు వేసేందుకు బీసీసీఐ సిద్ధంగా ఉంది సీనియర్ సెలక్షన్ కమిటీ వచ్చే యూటీసీని దృష్టిలో పెట్టుకుని వచ్చే విండీస్ టోర్నమెంట్ కు శివసుందర్ దాస్ నేతృత్వం వహిస్తున్నారు అయితే దీనికి సంబంధించి సెలక్షన్ కమిటీ హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ తో కలిసి సరికొత్త ప్రణాళికలను ఆలోచిస్తున్నారు టెస్ట్ సిరీస్ లో ఎప్పటికప్పుడు విఫలమవుతున్న చతేశ్వర్ పుజారా మరియు ఉమేష్ యాదవ్లపై వేటు పడనుంది వీరి స్థానంలో జైష్వాల్ మరియు ముఖేష్ కుమార్లను ఎంపిక చేస్తున్నారు ఇక ఏడు టీ20లోనూ ఐపీఎల్లో సత్తా చాటిన ఆటగాళ్లను బీసీసీఐ తీసుకునే ప్రయత్నం చేస్తుంది దీనికి తోడు సీనియర్ల గైర్ వాజర్ కూడా వీరికి కలిసి రానుంది రోహిత్ కొల్లోపాటి ఫార్మాట్ కి దూరంగా ఉండగా మొహమ్మద్ షమీ మరియు మొహమ్మద్ సిరాజ్లకు విశ్రాంతి ఇవ్వచ్చు అయితే మన భారత జట్టు జూలై 12 నుంచి రెండు టెస్ట్ సిరీస్లు అలాగే 3 వన్డే ఇంటర్నేషనల్స్ అండ్ 5 టీ20 సిరీస్లకై వెస్టిండీస్ వెళ్లనుంది ఏ క్రీడలో అయినా విజేతగా నిలవడమే ముఖ్యం అని భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ అభిప్రాయపడ్డారు కెప్టెన్సీ నుంచి తప్పుకునే లోపు రోహిత్ శర్మ 1-2 ప్రధాన టోర్నీలను గెలవాలని నిశ్చయించుకున్నట్టు తెలిపాడు నేను కానీ లేదంటే నా తర్వాత కానీ ఎవరైనా క్యాప్టెన్సీకి వచ్చినట్టయితే భారత్ని ముందుకు తీసుకువెళ్ళడం మ్యాచ్లని గెలిపించడమే టోర్నీలని గెలిపించడమే వారి ప్రధాన లక్ష్యంగా ఉంటుంది నాకైనా ఇదే వర్తిస్తుంది మ్యాచ్లు గెలవాలని ఛాంపియన్షిప్లు గెలవాలని ఆకాంక్షిస్తాను ఎవరైనా ఆడేది గెలుపు కోసమే కదా అని రోహిత్ శర్మ వివరించారు ఇవి ఇవాటి మన స్పోర్ట్స్ విశేషాలు ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాం అంటిల్ దెన్ సబ్స్క్రైబ్ టు భారత్ స్పోర్ట్స్